శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ద్వాదశ రాశి ఫలితాలు, రాశి నుంచి కంటే కూడా లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే గురువు మేషంలోని, రాహు మీనంలోని, కేతువు కన్యారాశిలోని, అదేవిధంగా కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఈ శనితో పాటు కుజుడు కూడా కలిసి ఉన్నాడు. కాబట్టి ఈ కుజుడు 24వ తేదీ నుంచి మారుతున్నాడు. సో శని కుజుల కలయిక కుంభంలో ఉంది. అలాగే రవి 14వ తేదీ వరకు, మనకి 14వ తేదీ నుంచి రవి మారుతున్నాడు మేషంలోకి, మీనంలో ఉండేటువంటి. అదేవిధంగా 25వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు మేషరాశిలోకి. ఈ యొక్క క్రమంలో బుధుడితో కలిసి ఉన్నటువంటి గురువు ఇద్దరు కూడా ఈ బుధుడు వక్రించుకుంటే మీన రాశిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి, అదేవిధంగా ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉందనేటువంటిది మనం తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి, తులావారి కనుక చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ స్థానంలో ఉంటున్నాడు. 6లో శుక్రుడు ఉన్నప్పుడు అదేవిధంగా మనకి సప్తమంలో గురువు బుధుడు ఉంటూ వ్యయ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు వక్రించి 6th వెళ్తున్నాడు. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇక్కడ పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ఈ 6వ స్థానంలో శుక్రుడు దాదాపుగా 25వ తేదీ వరకు ఉంటాడు. అంటే స్త్రీల మూలంగా ఏదైనా శత్రుత్వాలు రావడం, ఎవరికైనా అప్పులు ఇవ్వడం ద్వారా శత్రుత్వాలు అనేటువంటివి వస్తాయి. బికాజ్ ఆఫ్ తులవారికి కేవలం ఏదో 6లో ఉన్న శుక్రుడు అనే కాదు, 2వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు శనితో కలిసి ఉన్నందుకు ఇక్కడ సంతానం మూలంగానో, ఫ్రెండ్స్, ఎందుకంటే పంచమ స్థానం అనేటువంటిది ఫ్రెండ్స్ స్థానం ఇది, ఈ ఫ్రెండ్స్ స్థానంలో శని కుజులు ఎప్పుడైతే ఉన్నారో, ఈ శనికుజులు ఉన్నందుకు ఫ్రెండ్స్ మధ్యన ఏదైనా ఒక వివాదం కానీ, లేదా సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కొంచెం ఈ ఐవీఎఫ్లు ఇలాంటి ప్రయత్నం చేసే విషయంలోని, అదేవిధంగా కొంత ప్రేమ వ్యవహారాల మూలంగా కొంత స్ట్రెస్ అవ్వడం, ఎందుకంటే ఇక్కడ ఇది స్త్రీ మూలక గ్రహం, అంటే స్త్రీ సంబంధించినటువంటి గ్రహం ఏదైతే ఉందో శుక్రుడు 6లో ఉంటున్నాడు. అంటే గొడవ కారక స్థానంలో ఉంటూ ఈ పంచమ స్థానంలో ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ లవ్ అఫైర్స్, లవర్స్ మధ్యని, ఫ్రెండ్స్ మధ్యని, రాజకీయ సంబంధించిన విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి. క్రియేటివ్ ఫీల్డ్లో ధనాన్ని, ఎందుకంటే పంచమ స్థానం ఈజ్ ఆల్సో క్రియేటివిటీ, క్రియేటివ్ ఫీల్డ్లో ధనం పెట్టేటప్పుడు అది కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే హోమ్ లోన్స్ లాంటివి కూడా లభిస్తాయి 6లో శుక్రుడు ఉన్నప్పుడు, శుక్రుడు గృహానికి కారకుడు కావున. అలాగే ఇక్కడ ఈ సప్తమ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో, గురువు బుధుడు ఉన్నారో, ఈ గురుబుధులు ఎప్పుడైతే సప్తమంలో గురుబుధుడు ఉన్నారో, ఇది కొంచెం వివాహ విషయంలో ఈ గురువుకి బుధుడితో కలిసి ఉండి ఈ బుధుడు వక్రించకముందు మాత్రం ఏదైనా బంధువర్గంలో ఉండేవారితో కుదురుతుంది సంబంధం అనేటువంటిది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయంలో మంచి హైక్ అనేటువంటిది, ఉద్యోగం, కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడము, కొత్త ఉద్యోగాల ద్వారా మంచి గ్రోత్ ఉండడం ఇటువంటివి గోచరిస్తున్నాయి బలంగా. 12వ స్థానంలో కేతువు ఉన్నందుకు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల పట్ల మాత్రం కాస్త జాగ్రత్త తీసుకోండి. 12లో కేతువు ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా ఖచ్చితంగా కొంతమందికి చూడండి రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ ఉంటుందండి మాకు, ఒక రోజున కాదు, మా బిజినెస్సే అటువంటిది అన్నప్పుడు నేను చెప్పేది ఒకటే. ఈ కేతువు మారేంతవరకు కూడా, అంటే ఇంకొక సంవత్సరం 3 నెలలు ఉంటాడు కేతువు అక్కడ, మారేంతవరకు కూడా కొంచెం గణపతిని తలుచుకోండి. ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఏదైనా మనీ పంపిస్తున్నాం, ఒక్కసారి గణపతిని మనసులో తలుచుకొని చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఆంజనేయస్వామి ఆలయాలకు ఎక్కువగా వెళ్తూ ఉంటుండండి. నరసింహస్వామి స్తోత్రం కానీ, ఆంజనేయస్వామి యొక్క స్తోత్రం కానీ 2 పర్యాయాల రోజు చదువుకుని అన్ని విధాలు బాగుంటుంది. ముఖ్యంగా మనకి నేను 2-3 నెలల నుంచి కూడా చెప్తూనే వస్తున్నాను, ఈ శని రాహుకి ఈ కుజ రవులు సంబంధాలు ఉన్నాయి. కాబట్టి దీనివల్ల కొన్ని డిఫరెంట్, అంటే కొంత లోకంలో గొడవలు కావచ్చు, బాంబు పేలడాలు లాంటివి కావచ్చు, యుద్ధాలు కావచ్చు, రాజుల మధ్యని డిఫరెంట్ ఇవి కావచ్చు పెరుగుతుంటాయని. అయితే ఈ నెల ఏప్రిల్ మాసంలో మరియు మనకు ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది ఆ కాంబినేషన్,
బట్ ఇంకా ఇప్పుడు శనికుజులు కూడా కలిసి ఉంటున్నారు. కాబట్టి పర్టికులర్గా మీరు ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక వినోద సంబంధించిన ప్రదేశాల్లో తిరిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కుంభరాశిలో శనికుజులు కలిసి ఉన్నారు. అన్ని రాశుల వారికి ఇది కేవలం ఈ లగ్నం వారి రాశి వారి కాదు, యూనివర్సల్గా జరిగేటువంటి అంశం గురించి నేను మీకు చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఏమండి ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు ప్రమాదం జరుగుతుందా, ఎక్కడికైనా వెళ్తే ఏదైనా ఇబ్బంది అవుతుందా ఇక్కడ? ఎందుకంటే శనికుజులు కలిసినప్పుడు సర్వసాధారణంగా యుద్ధ వాతావరణము, అదేవిధంగా భూకంపాలు కావచ్చు, లేకపోతే నీటి ప్రమాదాలు కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, బాంబు పేలడాలు కావచ్చు, ఇట్లాంటివి పెరుగుతూ ఉంటాయి. నాకు ఖచ్చితంగా దానిలో ఇరుక్కుంటారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక గండము అంటారు, అది నీటి గండము, అగ్నిగండము, ఎట్టైన ప్రదేశాల నుంచి కింద పడిపోయేటువంటివి కొన్ని ఉంటుంటాయి. అటువంటి ఉన్నప్పుడు పర్టికులర్గా ఏమవుతుంటుందంటే, వారికి తెలియకుండానే ఇబ్బంది అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క గోచరం ఎఫెక్ట్ పెరుగుతుంది, కానీ మిగతా అందరికీ కూడా ఎఫెక్ట్ ఉంటుందని అనుకోకండి దయచేసి. మరి అటువంటి వారు ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, అటువంటి వారు చాలా క్లియర్గా మీరు రోజు సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా లేదా లలితా సహస్రనామాలు వినడం ద్వారా ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు, ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీ జన్మజాతకంలో ఆ యోగం ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడున్న గోచారము ఇలా ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కలుగుతుంది, కానీ అదర్వైజ్ ఏమీ అవ్వదు. మీ జన్మజాతకం ఎందుకు చూసుకోవాలంటే, మనం చేసినటువంటి పూర్వజన్మ కర్మ ఆధారంగా ఈ యొక్క జన్మలో మీరు చేసేటువంటి, అంటే గుర్తుపెట్టుకోండి, మీ లగ్నాన్ని బట్టి మీ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, మీ ధనస్థానాన్ని బట్టి మీ యొక్క జీవిత భాగస్వామి ఎట్లా ఉంటారు, అంటే మీ సప్తమ స్థానాన్ని బట్టి జీవిత భాగస్వామి, మీ ధనస్థానాన్ని బట్టి మీ యొక్క ధనయోగాలు ఎలా ఉన్నాయి, ఎందులో మీకు ధనయోగం ఉంది. అదేవిధంగా మీ తృతీయ స్థానాన్ని బట్టి మీ ప్రయత్నాలు ఏ రకంగా, మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు, మీ సిబ్లింగ్స్ ఎలా ఉంటుంది, మీకు ప్రాపర్టీస్ ఏ దిశలో ఏ సమయంలో ఎప్పుడు కొనుక్కుంటే మంచిది, అదేవిధంగా సంతాన అభివృద్ధి ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఆలస్యం ఎందుకు అవుతుంది, అసలు ఇది సరైన సమయమా కాదా వివాహానికి, అదేవిధంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, జాబ్లో బాగుంటుందా లేనట్లయితే బిజినెస్లో బాగుంటుందా, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటిది మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది అక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక మీరు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క జాతచక్రంలో ముఖ్యంగా మీకు అనిపించవచ్చు, ఏమండి మరి మన జన్మజాతకంలోనే అన్నీ ఉంటే గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని. గోచారం అనేటువంటిది మనకి బయట జరిగేటువంటి సిచ్యువేషన్స్, అంటే బయట ఎట్లా ఉంటుంది, అంటే సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, బయట గోచారంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది. అంటే బయట వాతావరణం బాగాలేదు, లేదా ట్రాఫిక్ బాగా జామ్ ఉంది, మనం వెళ్ళాల్సిన సమయం వెళ్ళలేకపోతుంటాం, లేదా బయట మార్కెట్ బాగాలేదు ఒక ప్రోడక్ట్కి, అప్పుడు అమ్ముడుపోతుంది. సో బయట విషయాలు, బయట వాతావరణం ఎలా ఉంటుందని చెప్పేది గోచారము. కానీ అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు మాత్రమే. మీ జన్మజాతకంలో ఏ యోగం ఉంది, ఏ దశ నడుస్తుంది, ఏ సమయం నడుస్తుంది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమ్మవారిని కనుక ఆశ్రయించి, అమ్మ నువ్వే దిక్కు, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటా ధర్మంగా, నిన్ను ఆశ్రయించాను కాబట్టి నువ్వే దిక్కు అనుకోని మీరు కనుక మీ పనులు మీరు చేసుకుంటే అమ్మవారి మొత్తం చూసుకుంటుంది, మీ గోచారమా జాతకమా ఏమీ అక్కర్లేదు, చక్కగా ఆవిడ చూసుకుంటుంది, ఆవిడ యొక్క అనుగ్రహంతో మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.